ఒక్క నిమిషం, మీరు ఎలా వచ్చారు? కాదు, మీరు ఎలా వచ్చారు? సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి వచ్చారండి. ఆ రోడ్డు ఎక్కడ వేసారు, ఎప్పుడు వేసారు? అది గ్రాఫిక్కేనా? బిల్డింగ్లు గ్రాఫిక్కేనా? గ్రాఫిక్ అనేవాళ్ళని అడగాలి, ఎందుకు గ్రాఫిక్ అంటున్నారని. గట్టి పెళ్లి నిలదీసి అడగండి. అంటే రైతుల విషయంలో అయితే కొంతమందికి అన్యాయం జరిగిందని అంటున్నారు సార్, మీరేమంటారు? ఏమండి, ఒక బిల్డింగ్ కట్టాలంటేనే దాని ల్యాండ్ కొని సరిచేసి ప్లాన్ తెచ్చుకుని కట్టాలని 2 ఏళ్ళు పడుతుంది గృహప్రవేశం అయ్యేటప్పుడు. ఇంత స్ట్రక్చర్ తీసుకుని ఆయన సెట్ అయ్యి ల్యాండ్ వాళ్ళందరూ కూలింగ్లు ఒప్పుకుని ఒక 5-6 నెలలు తీసుకుని దాన్ని మళ్ళీ ప్లాటింగ్ చేసి అవి చేసి చేసి మౌలిక సదుపాయాలు కలిసాలంటే ఇట్ టేక్స్ మినిమం 3-4 ఇయర్స్. స్లోగా అట్ ది సేమ్ టైం వీళ్ళకి వచ్చే ఏరియాలో కట్టుకుంటే పోతున్నారు. ఇంకంతకనే ఏం చేస్తారు చెప్పండి ఎవరైనా. ఎలా అనిపిస్తుంది సార్ ఈ పరిపాలన? అయితే ఇప్పుడు మంత్రులు అయితే రాజధాని గురించి చేస్తున్న వ్యాఖ్యలు మీరు ఏమంటారు? బొత్స గారేమో శ్మశానంతో పోలిస్తారు, కొడాల నాని గారేమో పందులు గొర్రెలు దున్నపోతులు తిరుగుతున్నాయి అంటారు, మీరేమంటారు? వాళ్ళకి తప్పదండి, అది వాళ్ళ పొజిషన్లో ఉండాలంటే వాళ్ళకి తప్పదు. అది వాళ్ళకి ఆ పొజిషన్లో ఉన్నారు కాబట్టి అట్ట, రేపు పొద్దున పొజిషన్లో అయితే వాళ్ళే అంటారు మేము తప్పు అన్నామని. అది ఏదో నానిగారన్నా వంశీ గారన్నా బొత్స గారన్నా ఎవరన్నా ఆ సిచ్యువేషన్ బట్టి మాట్లాడతారు వాళ్ళు, అంతే. రాజకీయ నాయకులు ఇప్పుడే అంతే. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు అసైన్డ్ భూముల విషయంలో రైతులకి అన్యాయం చేశాడని చంద్రబాబు గారి మీద కొంతమంది ధర్నా చేస్తున్నారు, రాజధాని ప్రాంత రైతుగా మీరేమంటారు సార్? అసలు ఆ భూములు చేసిన వాళ్ళు ఎవరు రమ్మని అంటే ఇక్కడికి? వాళ్ళకి తెలీదా? అడగదండి, వాళ్ళకి తెలీదా అంట? ఏసైండ్ భూములు ఏమో అని చేశారు, 40 లక్షలకి 60 లక్షలకి అమ్ముకున్నారు ఒక్కొక్కళ్ళు, ఆ ఒక డబ్బు ఉండడు కొనుక్కున్నాడు. ఏ అన్యాయం చేశారు? ఎందుకు అమ్ముకున్నారు అడగదండి. 40 లక్షలకి 50 లక్షలకి అమ్ముకున్నారు, అమ్ముకున్న వాళ్ళు ఊరికే తీసుకున్నారా? రాజధానికి రోడ్లు లేవు, లేకపోతే ఏడ ఇటీవల వేయలేదు అంటున్నాడు. ఈ రోడ్లన్నీ అవపడుతుంది కళ్ళకి, అది వాళ్ళకి అవపడుతుంది అండి, మీకు కూడా అవపడుతుంది మీడియాకి. అడగదండి, అది ఏడాది ఒక ఇటీవల వేయలేదు, ఒక బిల్డింగ్ కట్టలేదు అంటున్నారు. ఇక్కడ నుంచి నెడమరు దాకా తీసుకున్నాం అండి. ఎన్ని రోడ్లు వేసి ఉంటాయి అడదాకా చూడండి ఒకసారి. అడగదండి, ఎన్ని కోట్లు? ఒకసారి రాజధాని రమ్మనండి బొత్సాని, ఆడ పువ్వు పండాలి ఉందో తెలిసిద్ది. ఒకసారి రాజధాని రమ్మనండి. యాదవులు ఎంతమంది పొలం ఇచ్చారు, కమ్మలు ఎంతమంది ఇచ్చారు, మరి మాల మాదిలు ఎంతమంది పొలం ఇచ్చారో తెలిసిద్ది. దానికి అడగదు.